హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ అరవింద్. సో ఈరోజు అయితే మనం ఏకశిల పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఎంట్రీ కావడానికి అయితే అడల్ట్స్ ఏమో 15 రూపీస్ కట్టాలి, చిల్డ్రన్ ఏమో 10 రూపీస్ అయితే కట్టాలి. అండ్ లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత వ్యూ చూడొచ్చు. అండ్ అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని వాళ్ళు అయితే అక్కడ బోర్డులు అయితే పెట్టారు. అండ్ మనం మెయిన్గా వచ్చింది ఏకశిల గుట్ట గురించి. సో దాని గురించి మనం అయితే మెయిన్గా వచ్చినాం. అండ్ ఎంట్రెన్స్ చూడొచ్చు. సో లోపలికి పోదాం. అండ్ లోపలికి పోయిన తర్వాత మనం అయితే చూడవచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఇవైతే మిషనరీస్ అయితే ఉన్నాయి. మనం అయితే చాలా రైడ్స్కి అయితే పోవచ్చు. జనాలు అయితే చాలామంది వచ్చారు. అండ్ అక్కడ చూడగానే ఒక కుక్క పిల్ల అరుస్తుంది. సో నాకు కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం అనమాట. సో దాన్ని చూడగానే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయినాం ఈ ఏకశిల గుట్ట దగ్గరికి అయితే. అక్కడ కనిపించేది ఏకశిల గుట్ట అనమాట. సో ఏక అంటే ఒకటి, శిల అంటే కొండ అనమాట. సో అట్లా దీనికి ఏకశిల అని పేరైతే వచ్చింది. మనం అయితే పైకి పోదాం. కొండ ఎక్కేసినాము. ఇది ఏకశిల కొండ అనమాట. సో ఇక్కడ మనకు లేక్ కూడా ఉంది. అండ్ పొద్దున మీకు చెప్పినా కదా నార్మల్గా అది చెక్ పాయింట్ ఉంటుంది అని ఇక్కడ బిల్డ్ చేసిరని. సో అక్కడ చూడొచ్చు మీరు, అదే చెక్ పాయింట్ అనమాట. ఇప్పుడే కొండ ఎక్కినాం. మీరు కొండ మీద చూడొచ్చు చాలామంది ఎక్కితే ఇప్పుడే ఎక్కుతున్నారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది శివుని ఆలయం అనమాట. ఒకప్పట్లో అక్కడ ఆలయం ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు అసలు. ఇప్పుడు ఆలయం కూడా కాదు, అది నార్మల్గా నార్మల్ విజిటర్స్ కోసం పెట్టారు ఇప్పుడైతే. అండ్ ఇక్కడ ఇది వాచ్ టవర్ అనమాట. వాచ్ టవర్ ఎవరన్నా ఒకప్పట్లో ఏంటంటే సోల్జర్స్ దాని మీద నుంచి నిలబడి చూసేదన్నమాట. ఎవరన్నా ఎనిమిస్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ, అంటే ఎగ్జాంపుల్గా చెప్తా మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చెక్ పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ చెక్ పాయింట్ ఉంది కదా. సో ఆ చెక్ పాయింట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇట్లా ఫైర్ లాంటిది ఏమన్నా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఒకటేసారి మంట పెట్టి చెప్తే వీళ్ళకి అర్థమైపోయేది అన్నట్టు. ఇక ఇక్కడ వాస్తవ వాళ్ళకి అర్థమైపోయి వీళ్ళు ఇక్కడ వరంగల్ ఫోర్ట్ వాళ్ళకి రాజు వాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అనమాట. సో అట్లా వీళ్ళు అలర్ట్ అయ్యేవాళ్ళు. సో దానికే దీనికి ఏకశిల అని పేరు అనమాట. సో ఏకశిల అంటే నార్మల్ గేమ్ లే, ఏక అంటే ఒకటి, శిల అంటే రాక్ అన్నట్టుగా. సో అట్లా ఏకశిల అని దీనికి పేరు వచ్చిందనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే చాలా టైర్డ్ అయిపోయినాము. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక కంక్లూజన్ చెప్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మేము వచ్చి 4-5 అవర్స్ అవుతుంది. అండ్ మీకు వరంగల్ ఫోర్ట్ గురించి, కుష్మాల్ గురించి, అండ్ ఈ పార్క్ గురించి, అండ్ ఏకశిల గురించి అయితే అన్నీ చెప్పిన అనుకుంటున్నాను అయితే. అండ్ చూడొచ్చు ఆడ లేక్ ఉంది. అండ్ మీరు ఆడ ఎంతమంది చూపించిన చెక్ పాయింట్ గురించి అంతా మీకు అంత క్లారిటీగా అయితే అర్థం కాకపోతే మీరు నాకు మెసేజ్ కామెంట్లో చెప్పండి. అండ్ మా వాడు బ్లాగ్ తీసిండు, ఫస్ట్ టైం బ్లాగ్ తీసిండు. మన బ్లాగ్ ఎట్లుంటుందో మీరు చూసి చెప్పండి. కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు పెడతాం. సో మావాడేమన్నా చెప్తే వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా బ్లాగ్ అయితే వస్తుంది. మరి కొత్తగా ట్రై చేసినా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి, దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఎట్లున్నా ఒకసారి కామెంట్ చేయండి నాకు, ఎందుకంటే ఫస్ట్ బ్లాగ్ కదా, ఎట్లా చేయాలో తెలియదు. కొంచెం అయితే మంచిగా తీయనకైతే ట్రై చేసిన, డబ్బింగ్ బాగుంటుంది, బాగుంటుంది. వీడియో తీసి ఇంటికాల డబ్బింగ్ చెప్పుకుందామని వీడియో తీసిన, ఎందుకంటే సౌండ్స్ వస్తున్నాయని. ఇక మన ప్రాబ్లం మనకు ఉంటుంది కదా, వీడియో మంచిగా క్లారిటీగా రావాలని తీసిన. ఇక ఫ్రెండ్స్ చూడండి, సపోర్ట్ అయితే చేయండి. యా ఫ్రెండ్స్, ఇక టైర్డ్ అయిపోయినాం, ఇంటికి పోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో బాయ్.